ఓం శాంతి. ఈరోజు అవిక్తవాణి నుండి వంతన పాయింట్స్. ఇందులో మొదటి ప్రశ్న, పిల్లలు సాక్షాత్తు ఫరిస్తాలుగా ఎప్పుడు కనిపిస్తారు? జవాబు, ఫరిస్తా స్థితిని సహజంగా స్వతహాగా అనుభవం చేసినప్పుడు సాక్షాత్తు ఫరిస్తాలుగా కనిపిస్తారు. దీనికి స్మృతి మరియు సేవల యొక్క అభ్యాసం నిరంతరము చేయాలని బాబా చెప్తున్నారు. రెండవ ప్రశ్న, యథార్థమైన సేవకు అర్థం ఏమిటి? జవాబు, సేవాభావము అనగా ప్రతి ఆత్మ పట్ల సదా శుభభావన మరియు శ్రేష్ట కామనల భావము. ప్రతి ఆత్మకు వారి భావన అనుసారం ప్రయోగం ద్వారా ఫలాన్ని ఇవ్వటం. సేవ అనగా ఏ ఆత్మకైనా ప్రాప్తి అనే మేవా ఇవ్వటం. ఇటువంటి సేవలో తపస్సు సదా ఉండాలని బాబా చెప్తున్నారు. మూడవ ప్రశ్న, సత్యమైన సేవ అనగా ఏమిటి? జవాబు, త్యాగము, తపస్సు, సేవ. ఈ మూడింటి కంబైన్డ్ రూపమే సత్యమైన సేవ. అనుభూతి చేయించి తండ్రితో సత్సంబంధాన్ని జోడింపచేయటం, శక్తిశాలిగా చేయడం, ఇదే సత్యమైన సేవ అని బాబా అంటున్నారు. నాలుగవ ప్రశ్న, శ్రేష్టమైన బ్రాహ్మణాత్మల కర్తవ్యం ఎలా ఉంటుంది? జవాబు, శ్రేష్టమైన బ్రాహ్మణాత్మలు ఎలాంటి అలజడిలోనైనా సదా నిశ్చలమైన దృఢమైన ఆత్మలుగా ఉంటారు. ఏది చూస్తున్నా, ఏ సమాచారాన్ని వింటున్నా డ్రామాలో నిర్ణయమై ఉన్న భవిష్యత్తును శక్తిశాలిగా అయి చూస్తూ ఇతరులకు కూడా శక్తినివ్వటమే శ్రేష్టమైన బ్రాహ్మణాత్మల కర్తవ్యం. ఐదవ ప్రశ్న, సేవాదారుల గుర్తులు ఏమిటి? జవాబు, సేవాదారులు స్వయం సంతుష్టంగా ఉంటూ సంపర్కంలోని వారిని సంతృప్తిపరిచే సంతుష్టమనిగా ఉంటారు. ఏకాంతవాసిగా ఉంటూ ఎగిరే కలలో నిర్విఘ్నంగా ఉంటారు. లైట్ హౌస్గా మైట్ హౌస్గా అయ్యి శాంతి మరియు శక్తి కిరణాల ద్వారా వాయుమండలాన్ని తయారు చేసే మనస సేవ చేస్తారు. సర్వశక్తులతో సంపన్నమై దృఢమైన స్థితి ద్వారా విశ్వసేవ చేస్తారు. శాంతి స్వరూపులుగా తపస్విమూర్తులుగా దృష్టితోనే ప్రాప్తిని అనుభవం చేయిస్తారు. అందరి బలహీనతలను ఎముర్చుకొని సహన శక్తి కలవారిగా ఉంటారు. నష్టోమోహ స్మృతి స్వరూపులుగా ఉంటారు. తండ్రి సమానంగా ఉంటారు అని బాబా చెప్తున్నారు. ఆరవ ప్రశ్న, ఈ అశాంతి సమయంలో ఎలాంటి సేవ చేయాలి? జవాబు, ఎక్కడ ఉన్నా నడుస్తూ ఉన్నా సదా స్వయాన్ని శాంతి దూతలమని భావించి శాంతి స్వరూప శక్తిశాలి స్థితిలో శాంతి సందేశాన్ని ఇస్తూ ఉండాలి. మనసా సేవ చేసి ఆత్మలకు శాంతి శక్తుల వైబ్రేషన్స్ ఇస్తూ తండ్రి సమానంగా మాస్టర్ శాంతిదాతలుగా మాస్టర్ శక్తిదాతలుగా అవ్వండి అనే వరదానాన్ని గుర్తుంచుకొని సంపర్కంలోకి వచ్చేవారు శాంతి శక్తిని అనుభవం చేసే సేవ చేయాలని బాబా సూచిస్తున్నారు. మరో ప్రశ్న, భయపడకుండా ఉండేందుకు తండ్రి తెలియజేస్తున్న యుక్తి ఏమిటి? జవాబు, సాహసవంతులుగా ఉండాలి. అలజడిలో కూడా వ్యర్థమైన సంకల్పాలు రాకూడదు. ఎందుకంటే వ్యర్థ సంకల్పాలు సమర్థంగా అవనివ్వవు. ఏమవుతుందో, ఇలాగాని జరగదు కదా, ఇలా ఆలోచించడం వ్యర్థం. ఏం జరుగుతుందో దానిని శక్తిశాలిగా చూడండి. ఇతరులకు శక్తి ఇవ్వండి.
ఇలాంటి దృశ్యాలు అంటే సైడ్ సీన్స్ కూడా వస్తాయి. ఇది ఒక ఉపకథగా భావించి చూసినట్లయితే భయపడరు అని ఉంది యుక్తిని తెలియజేస్తున్నారు. మరో ప్రశ్న, సంగమ్యం అనేది చాలా గొప్పది ఎందుకు? జవాబు, పూర్తి సంగమ యుగమే అమృత వేళ కావున ఈ సమయం యొక్క గొప్పతనం సదాకాలం మహిమ చేయబడుతుంది. ఈ సంగమ యుగంలోనే తండ్రి వస్తారు, తండ్రి తోడుగా పిల్లలు ఉన్నారు. మరో ప్రశ్న, పంచతత్వాలు ఎప్పుడు సేవాదారులుగా అవుతాయి? జవాబు, ఈ సంగమ యుగంలో సదా తండ్రి తోడును అనుభవం చేసి మాయపై విజయం పొందినప్పుడు స్వరాజ్య అధికారులుగా అవుతారు. అప్పుడు పంచతత్వాలు మరియు వికారాలు పరివర్తన చెంది సహయోగులుగా అయ్యి సేవాదారులుగా అవుతాయి అని బాబా చెబుతున్నారు. చివరి ప్రశ్న, గొప్ప అథారిటీ ఏది? జవాబు, గుణాలు శక్తులను వర్ణన చేసేందుకు బదులుగా వాటి అనుభవాల్లో మునిగిపోయినప్పుడు ఆ అనుభవమే గొప్ప అథారిటీ అని బాబా చెప్తున్నారు. అచ్చా, ఓం శాంతి.